గొర్రెల స్కీమ్ లో భారీ స్కామ్ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల కుర్మల కోసమని గొర్రెలను పంపిణీ చేసింది, వాళ్ళందరికి మెయిల్ చేసింది. అంతవరకు బాగుంది, మరి ఇదేంది? ఈ 2 కోట్ల రూపాయల స్కామ్ లో అవి డబ్బులు ఎక్కడ పోయినాయి? ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కుర్మల కోసమని వాళ్ళకందరికి గొర్రెలను పంపిణీ చేసిన సంగతి మనకందరికి తెలిసిందే. వాటిని జనంలో గ్రామాల్లోనికి కేసీఆర్ గొర్రెలను కూడా పిలుచుకుంటున్నారు. ఆ పార్టీ నేతలు గొప్పలు కూడా చెప్పుకున్నారు. అయితే ఈ స్కీమ్ పేరుతోటి ఏకంగా 2 కోట్లకు పైగానే ఆ పైసలన్నీ కొట్టేసిండ్రు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే తమ వద్ద గొర్రెలను కొనుగోలు చేసి డబ్బులు చెల్లించలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి కొంతమంది గొర్రెల విక్రయదారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేసిండ్రు. 2 కాంట్రాక్టర్లు, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవ సాయి మీద పోలీసులు సెక్షన్ 406, 409, 420 కింద కేసులు నమోదు చేసిండ్రు. ఈ దాని లోపల, ఈ వ్యవహారం లోపల 2 కోట్లకు మీద తప్పుడు ఖాతాలోకి పైసలన్నీ మళ్లించినారని చెప్పేసి ఇప్పటికే అధికారులందరూ గుర్తుపట్టిండ్రు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ మీద అనుమానాలు చాలా రేంజ్ లో ఉన్నాయి. అయితే ఇదే విషయం మీద పశు సంవర్ధక శాఖ జేడి ఆఫీస్ లో విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటికే డబ్బులు చెల్లింపులు పూర్తయినాయి అని చెప్పి అధికారులు చెప్పడంతో రైతులు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసి వచ్చింది. మరి 2 కోట్లు ఎక్కడ పోయినాయి, ఎట్లా అయినాయి, ఇదంతా ఈ డొంక తిరుగుడు మాటలకు సమాధానానికి ఎక్కడ ఫైనల్ దొరుకుతుంది అనేది విచారణలో తెలియబోతుంది. 2 కోట్లకు పైగానే మేసేసినటువంటి ఈ డబ్బు ఎక్కడ దాక్కుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే విషయం ఇక త్వరలో రాబోతుంది.